హాయ్ వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి గెలుపు ఎవరిదనేది మరో ఆరు రోజుల్లో తేలనుంది ఇప్పటికే గెలుపుపై వైసీపీ టీడీపీ ధీమాత ఉన్నాయి ఈ క్రమంలోనే ఈసారి కూటమి వస్తే స్పీకర్ ఎవరు హోంమంత్రి ఎవరు అనే విషయాలు తెరపైకి చర్చకు వస్తున్నాయి అయితే హోమ్ మినిస్టర్కి చాలా పేర్లు వినిపించాయి ఇక స్పీకర్ విషయం తీసుకుంటే ట్రిపుల్ ఆర్ అనబడే రఘురామకృష్ణరాజు పేరు ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా బయటకు తెస్తున్నారు కానీ చంద్రబాబుకు ఒక లెక్క పక్కాగా ఉంటుంది ఆయన ఎవరిని ఏ పదవికి ఎంపిక చేసినా వారి టాలెంట్ను నూరు శాతం చూసి మాత్రమే ఇస్తారు అలా చూస్తే బాబు మనసులో ఒకరి పేరు ఉందని అంటున్నారు ఆయన ఎవరో కాదు పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన కేశవ్ సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో ఉన్నారు సీనియర్ నేత అయిన ఇప్పటిదాకా మంత్రి పదవికి నోచుకోలేకపోయారు అన్నది కూడా ఆయన అభిమానుల్లో ఉంది అయితే ఈసారి ఆయనకు అత్యున్నత పదవి వరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే టాక్ నడుస్తుంది ఏపీ శాసనసభకు కొత్త స్పీకర్గా ఆయన పేరును చంద్రబాబు ఎంపిక చేస్తారనే ప్రచారం సాగుతుంది శాసనసభ వ్యవహారాలు క్షుణ్ణంగా అవగాహన ఉన్న నేత కావడంతో పాటుగా డైనమిక్ లీడర్గా పయ్యావుల కేశవ్కి పేరుంది ఆయనను అందుకే విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పబ్లిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చారు ఆ విధంగా ఆయనకు సరైన న్యాయం జరిగిందని చెప్పాలి ఆ పదవిలో కూడా గత ఐదేళ్లుగా ఆయన బాగానే రాణించారు ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే స్పీకర్ పదవికి పయ్యావుల కేశవ్ కంటే మంచి సెలక్షన్ ఉండదని అంటున్నారు దానికి కారణాలు అనేకం ఉన్నాయని చెబుతున్నారు ఈసారి అసెంబ్లీలో ఎవరు అధికారంలోకి వచ్చినా బొటాబోటీ మెజారిటీ మాత్రమే వస్తుందని లెక్కలు చెబుతున్నాయి అంటే విపక్షం కూడా బలంగా ఉంటుందని అర్థం ఏపీ అసెంబ్లీలో అరవై నుంచి డెబ్బై సీట్లకు తగ్గకుండా విపక్షం ఉన్న వేళ సభను నడపాల్సిన కీలక బాధ్యత స్పీకర్ మీదనే ఉంటుంది అదేవిధంగా సభను ఏ ఇబ్బందులు లేకుండా నడిపించడం కూడా కత్తి మీద సాము అవుతుంది ఇక ఏమి చేసినా రూల్స్ ప్రకారం ఉండాలి అంటే సభలో జరిగే బిజినెస్ మీద కాదని రూల్స్ మీద కానీ పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది ఇవన్నీ బాగా ఉన్నవారు కాబట్టి పయ్యావుల కేశవ పేరుని ప్రస్తావిస్తున్నారు ఈ లక్షణాలు అన్ని పయ్యావుల కేశవులో బాగా ఉన్నాయని అంటున్నారు మీకు ఆవేశం తక్కువ ఆలోచన ఎక్కువ ఆయన ఏం చెప్పినా సభలో బాగా చెబుతారు అంతేకాదు ఆయన సబ్జెక్ట్ మీద మాట్లాడడంలో ఎక్స్పర్ట్గా పేరుంది ఇక పయ్యావుల కేశవు లాంటి వారు స్పీకర్గా ఉంటే సభను నూరు శాతం కంట్రోల్ చేయగలరు అన్న మాట కూడా ఉంది ఆయన టీడీపీ సభ్యుడే అయినా కొంత న్యూట్రల్గా కూడా కనిపిస్తారు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన బిల్లుల మీద ఆయన చాలా నిర్మాణాత్మకంగా చేసిన ప్రసంగాలే అందుకు ఉదాహరణ మొత్తానికి పయ్యావుల వంటి వారికి ఈ కీలకమైన రాజ్యాంగబద్ధ పదవిని నిజంగా అప్పగిస్తే కొత్త శాసనసభలో అర్ధవంతమైన చర్చకు ఆస్కారం ఉంటుందని అంతా భావిస్తున్నారు మరి రేపటి రోజున కూటమి అధికారంలోకి వస్తే చాలా కీలకమైన స్పీకర్ పదవి పయ్యావులకు దక్కుతుందో లేదో చూడాలి